తెలుగుదేశం కుటుంబం మాది. తెలుగుదేశం విలేజ్ కార్యకర్త నుంచి మా దాకా ఒకటేగా ఇన్ని సంవత్సరాలు 41 సంవత్సరాలు మేము ప్రయాణించాం. ఎప్పుడు కూడా సరే కార్యకర్తని విస్మరించకుండా వాళ్ళ ప్రాధాన్యత వాళ్ళకి ఇస్తూనే మేము రాజకీయం చేశాం. క్యాండిడేట్ను కూడా ఒక్కసారి చెప్పాం, ఆయన ఓకే అంటే చేశాం, లేదు ఇల్లంటే ఒప్పుకున్నాం. ఆ విధంగా తెలుగుదేశంలో ఇప్పుడు దాకా రామారావు గారు స్థాపించిన పార్టీ, చంద్రబాబు నాయుడు గారు రన్ చేస్తున్న పార్టీ, అదే పార్టీని ఇప్పుడు దాకా మేము రన్ అయినా, అంటే లాస్ట్ వరకు రన్ అయినాం. ఇప్పుడు ఆ పార్టీలో కొంచెం సీనియారిటీకి గౌరవంగా బతికే వాళ్ళకి కొంచెం విలువ లేకుండా పోయిందని బాధాకరంగా ఉన్నది. ఆ బాధను తట్టుకోవాలంటే వదిలేసి గమ్మని ఇంట్లో ఉండడం తప్పు, లేదు ఉండి ఎన్ను పూడిపోవడం ఇంకా పరమ తప్పు. ఆ పనులు చేయలేను, దానివల్ల దాంట్లో కొనసాగి బాధపడేదానికన్నా విడిపోయి హ్యాపీగా ఉండడం మెట్రని విడిపోతున్నాను. నేను కుటుంబం అని చెప్పాను కదా, దాని మీద రాసుకోవాలి. ఇప్పుడు ఒకటి మా జనం ఎట్టున్నారంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరు భయభ్రాంతులతో ఉన్నారు. వాళ్ళ కాన్ఫిడెన్స్, నేను ఏ నిర్ణయం తీసుకుంటానో మనల్ని పీసీఆర్ కాపాడుతా నిర్ణయం ఉంటే నాయన కలిసి జనం వస్తారు. ఇది కాపాడాడు మనీ మండే తెరారు, నాది ఏమండి మీరు డిసైడ్ చేసుకోండి. సిడి పోయేవాళ్ళు నిన్నదా చెప్పి అభ్యర్థి కాదుమా, ఏ అభ్యర్థినైనా సరే అర్థమైందా, పార్టీని కార్యకర్తలు పార్టీని పిలిచి మాట్లాడాలి. ఫస్ట్ నుంచి అట్లే జరుగుతుంది. పోయినసారి ఒక 20-30 సార్లు ఒక్కోసారి 50 మంది 100 మంది పోయినాం. ఒక రాజారెడ్డి అయితే ఇంకొకటి ఉండేవాళ్ళు, సుధాకర్ అండి, అందరితో డిస్కస్ చేసి మేము క్యాండిడేట్ సెలెక్ట్ చేస్తున్నాం. అర్థమైందా, ఒకసారి అయితే ఇంకా నాకు ఎనిమిది వాళ్ళతో కూడా డిస్కస్ చేసాం, నాకైతే క్యాండిడేట్ లేడు మీరు పెట్టుకోండి అని కూడా చెప్పడం జరిగింది. అదేమంటే వాళ్ళతో బాగుంటాను, అందరితో బాగుండ బట్టి కొంతమంది కాపాడుతాను. పోయిన సీ అయితే నేను బాగుండ బట్టి చాలా మందిని కాపాడాను. నేను ఇప్పుడు చెప్తున్నాను కదమ్మా, ఎందుకు పిలిచి అడగలేకపోయినారు? వై చంద్రబాబు నాయుడు గారు పిలిచి రామదారెడ్డి రా, ఏమనుకున్నాం? లేదు రామదారెడ్డి ఏకి లేదు, నేను బీకిస్తున్నా. ఎస్ ఏకే కావాలంటే నా తప్పు, ఎవరికైనా చెప్తున్నాం కదా మనం, చెప్తున్నాను కదా, మళ్ళీ ఎందుకు లేదు అయిపోయింది? 16 రోజులు 17 రోజులు అవుతుంది ఇప్పుడు, ఏం కంట్లో ఆనలేదా మనిషి? ఇన్ని సంవత్సరాలు పార్టీని కాపాడినాడు, రామారావుని అబాబు దిగుబాబు అని చేయబడుకుని దింపుకున్న ప్రే ఒక అభిమానవంతుడిని మర్చిపోయారా మీరు? లోక మన ఎండే జూనియర్ ఎన్టీఆర్ వస్తే అక్కడి నుంచి ఇక్కడ పూలరాధం పట్టాం, పూలు పోసాం, మర్చిపోయారా? ఎవరైనా ఖర్చు పెట్టాడా పైసా? ఇన్ని సంవత్సరాలు ఎవరైనా పైసా ఖర్చు పెడుతున్నారా చెప్పండి? ఏ కార్యకర్త వలన మా వల్ల నష్టపోయాడా చెప్పండి? కాదా లేదు కూర్చురమ్మనుడే, చిన్న చిన్న ఎక్కడైనా మేము కాంట్రాక్ట్ చేసి సంపాదించుకున్నాం, అందరికీ మీకే ఇచ్చాం. కార్యకర్తలు బాగుపడాలి, కార్యకర్త నేను లాస్ట్ గురించి చెప్పాను, కార్యకర్తలు డబ్బులు చూస్తే దాన్ని చేసే అయిపోయింది. ఇక అంటే బహుశా ఆయన మాట చెల్లడం లేదు, కొడుకు మాట చెల్లుతుందేమో చెప్పచ్చు కదా, కొడుకు మాట చెల్లొచ్చు, ఆయన మాట చెల్లకుండా పోతే ఆయనకి యూత్ కావాలని కోరుకుంటున్నాడు. కేసులు కేసు అని ఉన్నారు ఇప్పుడు జిల్లా పరిషత్లో, కేసు అని 6 సంవత్సరాలు కోర్టు ఎవరిని హెల్ప్ చేశారు నాకు? అంటే నాకున్న మనస్తాపంతో నా తెలుగుదేశం కుటుంబానికి గౌరవం లేదు కాబట్టి తెలుగుదేశాన్ని ఈ రోజుతో విడిపోతున్నాను, విడిపోతున్నాం. ఎంతమంది పెడతారో నాకు తెలీదు. జోహార్ గ్రేట్ ఎన్టీఆర్, గుడ్ బై చంద్రబాబు నాయుడు.